ఎల్కేజీ పిల్లలు మీరంతా ఇది ఎల్కేజీ క్లాస్ రూము ఎల్కేజీ ఎందుకన్నా అంటే ఎల్కేజీ వాళ్ళకి పెద్ద ఏమీ ఇవి ఉండవు దాన్ని ఏమంటారు ఇన్నబిషన్స్ ఉండవు దానికి ఏదో పెద్ద నేను నేను మగ నేను ఆడ మా మా అబ్బాయిని ఒకసారి పాటి తీసుకెళ్ళేవాడు సాయంత్రం సోషలిజ్ నేను రానంటే రాననే వాడు ఐదారు ఏళ్ళప్పుడు నా బోరు కొడుతుంది అక్కడ నేను రాను రాను నేను ఇంట్లో ఉండిపోతాను ఎలా ఉంచుతా ఇంట్లో బలవంతంగా తీసుకెళ్ళి వచ్చేటప్పుడు బొమ్మ కొని పెడతా ఇట్లాంటి లంచాలు చూపించి తీసుకెళ్లే అక్కడికి వెళ్ళేటప్పుడు డిసప్పర్ అయిపోయాడు ఒక రెండు నిమిషాల్లో ఇంకో ఫ్రెండ్తో వచ్చేవాడు వాడు భుజం చుట్టూ ఇంకో పిల్లాడితో ఇట్లా చేసేవాడు ఎవడరా అంటే నా క్లోజ్ ఫ్రెండ్ వీడు అనేవాడు రెండు నిమిషాల క్రితం వాడు తెలియదు ఇంతట్లో క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు మనం అట్లా స్నేహాలు చేయగలం ఇప్పుడు వీడు ఎందుకు పనికొస్తాడు వస్తాడు రాడా నా స్థాయి ఉందా లేదా జేబులో ఏమైనా పచ్చనోడు కనిపిస్తుందా లేదా ఇన్ని ఆలోచనలు ఉంటాయి కదా మనకి ఎల్కేజీ పిల్లలకి అవకుండా శ్రీనివాస్ అది మీకు ముఖ్యంగా ఇన్సూరెన్స్ వాళ్ళకి పాదాభివందనం చేస్తాం అటు వస్తేనే ఈ సందులోంచి ఇట్లా వెళ్ళిపోతాం మీకు ఫ్యూచర్లో ఏమన్నా పనికొస్తాడా అనేది మాత్రం మేము తట్టుకోలేము మా కదా ఉన్నాడు విట్టలు ఉన్నాడు విట్టల్ని కూడా నేను అట్టగే భయపడిపోతా ఓ మంచి జోక్ చెప్పనా ఇది ఒక అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుని చేసేవాళ్ళం మేము కల్చరల్ ప్రోగ్రామ్ చేయడానికి విఎస్టీ అని ఒకటి ఉండేది వజీర్ సుల్తాన్ టొబాకోని దానిలో పిఆర్ఓ అబ్బాస్ గారు ఉండేవారు ఆయన మనం వెళ్ళి మూడు నెలల ముందర చెప్పామనుకోండి నో ప్రాబ్లం సీ డెఫినెట్లీ ప్యాటర్నైజ్ చేయడం మా ధర్మం అంటాడు యూ కమ్ నెక్స్ట్ వీక్ అంటాడు నెక్స్ట్ వీక్ ఆయన ఉన్నాడు మూడో వీక్ మళ్ళీ వెళ్తావు ఓ సారీ నేను మర్చిపోయాను మీరు నెక్స్ట్ వీక్ రండండి ఇలా చేస్తూ చేస్తూ లాస్ట్కి మూడు రోజుల ముందు దాకా తీసుకొస్తాడు మూడు రోజుల ముందు ఏమంటాడంటే సారీ అండి టైం లేదు కదా నెక్స్ట్ టైం సీ అంటాడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యే ఒకసారి బయటికి వస్తే ఒక ఆయన కూర్చొని అక్కడ కింద ఇసకలో చిట్టా పిండుతున్నాడు నూనె వస్తుంది ఇసుకలోంచి పిండుతుంటే నూనె వస్తుంది నేను ఆశ్చర్యపోయా ఏంటంటే ఇసుకలోంచి నూనె వస్తుందంటే ఇది అంతేనండి మాకు అలవాటే అన్నాడు మీరు ఏం చేస్తూ ఉంటారండి అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ అన్నాడు అలా జరగకుండా చూద్దాం సో మనందరం ఎల్కేజీ పిల్లలు ఇప్పుడు ఆ ఎల్కేజీ పిల్లలు ఏం చేస్తారంటే నిర్మోహ మాటంగా మనం ఎంత చిన్న పిల్లల్లాగా ఎంత హాయిగా ఓపెన్ మైండ్తో ఉంటే అంత ఓపెన్ మైండ్తో ఉంటారు ఆల్ యూ ఆల్రెడీ వెరీ గుడ్ మీరు ఎల్కేజీ పిల్లలు అయితే నేనే అవుతా ఎల్కేజీ టీచర్ని అవుతా టీచర్ అవుతా కదా గుడ్ ఈవినింగ్ కిడ్స్ మీరేమనాలి గుడ్ ఈవినింగ్ సార్ అంటారా గుడ్ ఈవినింగ్ సార్ అంటారు కదా అని మళ్ళీ డాక్టర్ ఆఫ్ దుర్గా ప్రసాద్ అని ఒక్కసారి గట్టిగా గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ షల్ షల్ ఐ స్టార్ట్ ది లెసన్ ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ వెరీ గుడ్ ఏ ఫార్ అస్సలు మర్చిపోలే బేసిక్స్ అసలు ఏ ఫార్ 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 ఎఫ్ హెచ్ హెన్ ఐ ఫార్ ఇంక్ పాట్ లేదు కానీ ఐ ఫార్ ఇంక్ పాట్ ఎంత కాలం మిమ్మల్ని మీరు మపజ పెట్టుకుంటారు చెప్పండి ఏ ఫార్ యాపిల్ బీ ఫార్ బై సి ఫర్ క్యాట్ ఫర్ ఎందుకు ఏ ఫార్ యాపిల్ అంటే బీ ఫార్ బ్లూటూత్ అనొచ్చుగా సి ఫార్ చాట్ అనొచ్చుగా డి ఫర్ డౌన్లోడ్ అనచ్చుగా ఈ ఫర్ ఇమెయిల్ అనొచ్చుగా ఏ ఫర్ ఫేస్బుక్ అనొచ్చుగా జీ ఫర్ జీమెయిల్ అనొచ్చుగా హెచ్ ఫర్ హెచ్పి అనొచ్చు కదా అనొచ్చు కదా ఏ ఫర్ అలహాబాద్ బీ ఫార్ బాంబే సీ ఫర్ కల్కట్టా డి ఫార్ ఢిల్లీ అనచ్చుగా ఏ ఫర్ అమితాబ్ బచ్చన్ బీ ఫర్ భూమిక సీ ఫర్ చిరంజీవి డి ఫర్ దగ్గుబాట్ ఎక్కడేషన్ నచ్చుగా అనొచ్చలేదా కానీ ఏ ఫర్ యాపిల్ బీ ఫార్ ఓకే మీరు యాపిల్ అన్నారు కదా నేను చెప్తా ఏ ఫార్ యాపిల్ బీ ఫార్ భలే యాపిల్ సి ఫర్ చిన్న యాపిల్ డి ఫర్ దోర్ యాపిల్ ఈ ఫర్ ది యాపిల్ ఎఫ్ ఫర్ ఫ్రీగా వచ్చిన యాపిల్ జీ ఫర్ గమ్మత్ అయిన యాపిల్ హెచ్ ఫర్ హమార్ యాపిల్ ఐ ఫర్ ఇంద తీసుకో యాపిల్ జే ఫర్ జివోకు యాపిల్ కే ఫర్ కత్తి లాంటి యాపిల్ ఎల్ ఫర్ లవ్లీ యాపిల్ ఎం ఫర్ మధురమైన యాపిల్ ఎన్ ఫర్ నీ కోసమైన యాపిల్ ఓ ఫర్ ఒకే ఒక్క యాపిల్ పీ ఫర్ పసంద్ అయిన యాపిల్ క్యూ ఫర్ క్వాలిటీ యాపిల్ ఆర్ ఫర్ రుచికరమైన యాపిల్ ఎస్ ఫర్ సబ్సే అచ్చా యాపిల్ టీ ఫర్ తీయన యాపిల్ యూ ఫర్ ఊరించే యాపిల్ వి ఫర్ వెరీ టేస్టీ యాపిల్ డబ్ల్యూ వారే యాపిల్ ఎక్సలెంట్ యాపిల్ ర్ డాక్టర్ యాపిల్ జబర్దస్త్ జర తినమ్మ యాపిల్ ఫ్రెండ్స్ జీవితం అనేది కంప్యూటర్ అప్లికేషన్ లాగా కంట్రోల్ సి వి కాదు మారుతున్న కాలంలో కాంపిటీషన్లో మనం ఎంత వైవిధ్యం చూపిస్తామో ఎంత విభిన్నత్వం చూపిస్తామో ఎంత సృజన చూపిస్తామో ఎంత కొత్తదనం చూపిస్తామో ఎంత పక్కవాడిని ఆకర్షించేలా ప్రవర్తిస్తామో వాడు మాత్రమే కాంపిటీషన్లో నిలబడగలుగుతున్నాడు రొటీన్గా మనం ఒక హోటల్కి వెళ్ళే చోట రెండోసారి హోటల్కి వెళ్తేనే సహించడమే డాడీ బోర్ డాడీ ఇంకో చోట పోదామంటాం కదా అమ్మ ఒక రోజు వంకాయ కూర చేసి రెండో రోజు చేస్తేనే అబ్బా రోజు వంకాయ కూర అని మొహం పెడతాం కదా మనం అవునా కదా మరి ఎందుకు ఎప్పుడు ఏ ఫైర్ యాపిల్ బాల్ అని చూస్తామంటే మనం మొనాటిని అనే ట్రాప్లో మొనాటిని అంటే రోజు చేసే పనిలో ఉరవడిలో మనం ట్రాప్లో పాత ఒక ఎలకల బోల్లో ఎలకల ఎలా చిక్కుంటున్న చిక్కుని బయటికి రావడానికి స్ట్రగుల్ అవుతున్నాం ఎస్ సార్నో ఎస్ఆర్నో ఎస్ కాబట్టి మనం ఏం చేయాలంటే మన బ్రెయిన్లో రెండు రెండు సైడ్స్ ఉంటాయి లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంది అది ట్రాన్సాక్షన్స్ రిపీట్ చేస్తుంది మన అంతరాంతరాల్లో ఉన్న భాగంలో ఉన్న మన మైండ్ చెప్పే విషయాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి మీరు మోటార్ సైకిల్ నడుపుతూనే ఉంటాడు గౌతమ్ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు తెలుసు కదండి మామూలు అక్కడ ఆలోచిస్తూ ఉండి కూడా ఏ సందులో లెఫ్ట్ తిరగాలి ఏ సందులో రైట్ తిరగాలి బ్రేక్ ఎప్పుడు వేయాలి క్లచ్ ఎప్పుడు నొక్కాలి ఆటోమేటిక్గా చేసి మేము ఇంటి దగ్గరికి వస్తాం అవునా కదా కవిత గారు టీవీ చూస్తే అక్కడ వంట వండు టీవీ చూస్తే వంట వండుతూనే ఉంటారు మొఘల రేకులు ఎడిస్తే ఈ కూడా ఇంత గంపన విస్తరణ చెప్పినట్టు కానీ వంట మాత్రం పాడి చేయదు ఎందుకంటే మనకు అలవాటైన పనులు తిరిగి తిరిగి చేసేలాగా మనకి తెలియకుండానే మన చూడ రాత్రాత్రి నిద్ర అవుతుంది ఆటోమేటిక్గా మనం వెళ్తాం ఎక్కడ పడుకోవాలి అక్కడ పడుకుంటాం స్విచ్ ఆఫ్ చేస్తాం ఆటోమేటిక్ పొద్దున లేస్తాం నిద్ర కళ్ళతోనే ఎక్కడ గీజర్స్ చేయాలి ఎక్కడ బ్రష్ మీద పేస్ట్ ఎలా వేయాలి ఆటోమేటిక్ అది రిపీట్ చేస్తూ ఉంటుంది ఇది మన లెఫ్ట్ బ్రెయిన్ చేసే పని అయితే మన రైట్ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే కొత్తదనంగా ఆలోచిస్తుంది మీరు ఏ ఫార్ హ్యాపీలని కానీ నేను ఇంకేం చెప్పొచ్చు అని చెప్పి ఆలోచిస్తుంది ఆ ఆలోచించలోనే కొత్త రకమైన కథ వస్తుంది ప్రతి సినిమా ఒకటే కథ హీరోయిన్ ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ముందు పరిచయం ఉండదు పరిచయం కానీ కొట్లాడుకుంటారు ఇంటర్వెల్లో వాళ్ళు గాఢమైన ప్రేమలో పడి ప్రేమించుకుంటారు ఇంటర్వెల్ అయిపోగానే విలన్ వాళ్ళని విడదీస్తాడు క్లైమాక్స్లో వాళ్ళు ఎలా కలుస్తారు అన్నదే పాయింట్ కానీ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కథలా ఎలా చూపిస్తున్నారు అంటే వాళ్ళు దాని మీద కూర్చుంటారు స్క్రిప్ట్ మీద మీకు కనిపించే ఒక సినిమా స్క్రిప్ట్ ఎంతవరకు వర్క్ చేస్తున్నా మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారు అసలు అసలు కథ ఎలా జరుగుతుంది కథ అంటే ఏంటి కథనం అంటే ఏంటి కథ విస్తారణ అంటే ఏంటి స్క్రీన్ప్లే అంటే ఏంటి వన్ లైన్ ఆర్డర్ అంటే ఏంటి ట్రీట్మెంట్ అంటే ఏంటి షూటింగ్ స్క్రిప్ట్ అంటే ఏంటి ఎడిటింగ్ స్క్రిప్ట్ అంటే ఏంటి సెన్సార్ స్క్రిప్ట్ అంటే ఏంటి మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎంత కష్టమైన ప్రక్రియ ఉంటుందో సినిమా కథ బాగుంది బాగాలేదనుకోటానికి ఒక కథ మూల కథాత ఇందాక కంపనాగేశ్వరం ఏం చెప్పాడు తను రాంగానే ఈ ఫ్లైటు కూలిపోతుంది కూలిపోతుందని మన చావు దగ్గరికి అయింది ఇలాంటప్పుడు ఇది మీ లాస్ట్ లెటర్ రాయాలి అని ఈ జస్ట్ టచ్డ్ అవర్ హార్ట్స్ హార్ట్స్ టచ్ చేయంగానే ఏమైంది మీలో ఎమోషన్స్ పొంగే ఎమోషన్ పొంగిని మీరు రాసిన లెటర్ ఎలా ఉందంటే అసలు నిజంగానే చచ్చిపోతున్నాము నిజంగా ఇది జరుగుతుందేమో నిజంగా నేను నిజంగా చచ్చిపోతే ఇప్పటిదాకా నేను చేసిన మంచి ఏంటి చెడేంటి నేను చేసిన ఏంటి అని ఇన్ని విషయాలు ఇన్ని విషయాలు అవి కళ్ళ ముందర అలా అలా కనిపిస్తాయి సో నేనేం రాసుకున్నా ఇక్కడ చెప్తా ఫ్యూ లైన్స్ దీనినే కథ చేస్తా ముందు థాట్స్ అనమాట ఫస్ట్ థాట్ రాగానే ఎట్ట రాసుకుంటాం అంటే వేగంగా ఫ్లైట్ వెళ్తోంది ఫ్లైట్లో ఒక పొలిటీషియను ఒక యాక్టరు ఒక టెర్రరిస్ట్ ఒక టీచరు ఒక ప్రీస్ట్ అంటే పూజారి కూడా ఉన్నారు పక్కన ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ యాటిట్యూడ్స్ కొంచెం చిక్కా ఉన్న వాళ్ళ యాటిట్యూడ్స్ వీళ్ళు చిక్కాగా ఉన్నాయి అంటే అందరూ ఎంజాయ్గా ఉంటే వీళ్ళందరూ మూడీగా ఉన్నారు వాళ్ళ కిటికీలోని చూస్తున్నాడు ఇట్టా అంటున్నాడు ఎయిర్ హోస్టర్స్ ఏమన్నా అడిగితే నో అంటున్నాడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా తర్వాత నేను ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ రీకలెక్ట్ చేసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు వెళ్ళంగానే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ రికలవర్ట్ అవుతుంది అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఒకరికి రాజకీయ గురువు మోసం చేశాడు ఇంకోటికి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ వల్ల భార్యతో ప్రాబ్లం ఇంకోళ్ళకి జీవితంలో అండ్రెస్ట్ వల్ల టెర్రరిస్ట్ అయిన వాళ్ళు ఒకళ్ళు స్కూల్ పిల్లలతో పాటు క్రమశిక్షణ అన్న పేరుతో కన్నపిల్లల్ని హింసించి వాళ్ళకి దూరమైన టీచరు స్థితప్రజ్ఞత గురించి పది మందికి చెప్పి అది లేనో పూజారి ఈ ఆరుగురు కూడా ఫ్లైట్ ఎక్కారు కాసేపటికి ఎయిర్పోర్ట్ మన పైలట్ ఇందా చెప్పినట్టు కంప చెప్పినట్టు మీరు చచ్చిపోబోతున్నారు మేము చేయగలిగింది ఏం లేదు మీ లెటర్లన్నీ తీసి బ్లాక్ బాక్స్లో పెడితే అక్కడ కనీసం మీ లెటర్ మీ ఇంట్లో వాళ్ళకి చేరేంత గ్యారంటీ నేను ఇస్తాను అంటే ఒక్కొక్కళ్ళు తిరిగి వాళ్ళ ఇంట్లో ఇన్సిడెంట్స్ చూసుకున్నారు ఏది మంచి ఫస్ట్ హ్యాపీగా ఉన్నారు తర్వాత చెడైంది ఈ తప్పు ఇప్పటిదాకా వాళ్ళు అవతల వాళ్ళ తప్పు అనుకుంటున్నది వీడి తప్పు ఎలాగ అని రికలెక్ట్ అయ్యారు అంత అయినప్పుడు ఇట్లాగే ఫ్లైట్ సేఫ్గా జాయిన్ అయితే వాడు వెళ్ళి వాడి ఫ్యామిలీని కలిశాడు ఇది కాదనుకుందాం ఇవాళ నాకు వచ్చిన ఒక థాటు ఒక పేజ్ మీద నేను రాసుకున్నాను కదా ఈ థాట్ని ఏం చేస్తాను అంటే మా టీం అందరూ రైటర్స్ వీళ్ళ వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం వాళ్ళు చీల్చి అండి ప్రీస్ట్ ఎందుకు సార్ ప్రీస్ట్ పదే చర్చి ఫాదర్ని పెడతాను సార్ ఒక వెరైటీ ఉంటుంది అంటారు ఒక అందమైన అమ్మాయి కథ కూడా ఉండాలి సార్ మీరు అందరూ ముసర ఇట్టు అంటారండి ఉండాలి అందులో అది మీరు నేనేదో తప్పు చేస్తున్నట్టు ఇట్టు అంటున్నారు అందమైన కథ కూడా ఉండాలి అమ్మాయిది లేకపోతే స్టోరీలో ఉండదు సార్ ఒక లవ్ స్టోరీ పాట్ చేయాలి సార్ ఇది చేయాలి అంత దీని మీద డిస్కషన్ జరుగుతుంది ఇదంతా డిస్కషన్ జరిగింది తర్వాత ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కథ వస్తుంది ఇది ఇంకా ఫస్ట్ స్టేజ్ కాదు సో ఈ కథ నేను చేస్తా ఒక టూ పేజెస్ కథ రాస్తాం మనం మొత్తం ఎలా ఉంటుందంటే హీరో హీరో ఫాదరు మదరు ఇట్లా క్యారెక్టర్స్ వాళ్ళు ఎలా ఇలా జనరల్గా రాస్తాం ఈ కథ తీసుకెళ్ళి ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్ వెంకటేష్ వెయ్యాలనుకోండి వెంకటేష్కి వెళ్ళి కథ చెప్తాం ఫస్ట్ వెంకటేష్ నచ్చి బాగుందండి కొంచెం నా క్యారెక్టర్ పెంచితే ఓకే ఇట్లా అంటాడు మళ్ళీ తిరిగి కథను తిరిగి రాసే చెప్తాం అతను ఓకే అయిన తర్వాత ఒక డైరెక్టరు ప్రొడ్యూసరు వీళ్ళు కలిసి అలా ఈ రెండు పేజీల కథని కథా విస్తరణ అని జరుగుతుంది కథా విస్తరణ జరిగితే ఏమవుతుందంటే ఈ మార్కర్ పెరుగుతాయి ఇక్కడ కథ తీసుకుంటాం ఒక్కొక్క పాయింట్ ఫస్ట్ ఫార్ ఇన్స్టెన్స్ ఒక టీచరు ఆ టీచర్కి ఒక కొడుకు వైఫ్ ఈ కొడుకు ఒక గర్ల్ ఫ్రెండు వీళ్ళకు ఫాదరు ఇట్టా ఒక్కొక్క క్యారెక్టర్లు ఎంత ఉంటాయి ఎన్ని క్యారెక్టర్లు మనం రేపు చేస్తే ఎలా సినిమా చేస్తే ఇక్కడ ఏ ప్లే చేయాలి దీని అంతా కలిపి ఒక ముప్పై నలభై పేజీల కథ విస్తరణ చేస్తారు టోటల్లీ ఇది మొత్తం చేసుకున్న తర్వాత దీన్ని స్క్రీన్ ప్లే అని రాస్తారు మనం నిన్న మాట్లాడాం కదా గాంధీజీ స్క్రీన్ ప్లే గురించి అలా స్క్రీన్ ప్లే అని రాస్తారు స్క్రీన్ ప్లే అంటే ఎక్కడ మొదలు పెట్టాలి ఇప్పుడు నేను చేసింది అంటూ చూసారా వాళ్ళు ఆనందంగా ఉన్నారు అందరు ఇంట్లో బాయ్ బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్కి వచ్చిన శివ్యం నేను చూపించాలా ఫ్లైట్లో కూర్చున్నారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఒక్కొక్కళ్ళు కట్ చేస్తూ ఉంటే వాళ్ళ వెనకాల ఉన్న కథలు వస్తూ ఉంటాయి వీడెవడు వాడేవాడు వీడేవాడు అని ప్రేక్షకుడు అనుకున్నప్పుడు వీడు 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 వాడు వాడు వీడు అని స్లోగా రివీల్ చేసి ఇంట్రెస్టింగ్గా వాళ్ళని గ్రాప్ చేస్తూ తీసుకొస్తాం సో స్క్రీన్ ప్లే రాస్తారు స్క్రీన్ ప్లే అంటే దీనిలో ఉన్న కథనం ఎలా చేయాలి అన్నది రాస్తారు టోటల్ ఎలా మొదలవుతుంది స్క్రీన్ మీద ఏ ఆర్డర్లో కనిపిస్తుంది ఆ స్క్రీన్ ప్లే ప్రకారం నెక్స్ట్ ఏం చేస్తారు సీనిక్ ఆర్డర్ అని వేస్తారు సీన్ నెంబర్ వన్ సూర్యోదయం సీన్ నెంబర్ టూ ఆ సూర్యోదయం ముందు వచ్చి ఒక ఫ్లైట్ ఎగురుతుంది సీన్ నెంబర్ త్రీ ఆ ఫ్లైట్ లోపల ఇంటీరియర్ కట్ చేసాం ఎయిర్ హోస్టర్స్ వచ్చి లేడీస్ అండ్ జెంటల్మెన్ టైం టు సర్వ్ కాఫీ అండ్ టీ అని చెప్తుంది సీన్ నెంబర్ అదే సీన్లో మొత్తం ఇంట్రడక్షన్స్ అయిపోతాయి సీన్ నెంబర్ ఫోర్ ఇంటీరియర్ ఇంటీరియర్ హౌస్ ఆఫ్ ప్రీస్ట్ వాడి గుడి పూజారి ఇంట్లో ఏమవుతుంది సీన్ నెంబర్ ఫైవ్ ఆ హీరోయిన్ ఇంట్లో ఏమవుతుంది ఇలా మొత్తం ఫస్ట్ నుంచి దాకా సీన్స్ అంతా రాస్తారు లిస్ట్ రాసిన తర్వాత కథలో ఆ సీను ప్రాముఖ్యతను బట్టి ఒక సీన్ ఇంటర్వెల్ ముందు ఉన్న సీన్ ఇద్దరు కొట్లాడుకునే సీన్ పెద్దది అనుకో అది ఎనిమిది నిమిషాలు ఉండొచ్చు అసలు ఏం లేకుండా జస్ట్ అమ్మ నేను కాలేజ్కి వెళ్తున్నా అని ఇంట్లోంచి వెళ్ళే లీడ్ సీన్ అంటారు అది దానికో అది ఇరవై సెకండ్లే ఉండొచ్చు కథలో దాని ప్రాముఖ్యత అన్నమాట ఇక్కడ ఎవరు మన ఫిల్మ్ మేకర్ కూడా అయిన నీకు తెలుసులే అన్నట్టు కూర్చున్నట్టు నేను ఆ వింటే చాలా థ్యాంక్స్ అమ్మ దయతోటి దయతోటి అంగీకరించి నేను చెప్పినంత వింటున్నందుకు ఆ సభాపూర్వకంగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో వాళ్ళు ఏం చేస్తారంటే సీనిక్ ఆర్డర్ ప్రకారం ఆ సీన్ యొక్క ప్రాముఖ్యత ఏముందో సీనిక్ ఆర్డర్లో చేస్తారు ట్వంటీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ వన్ మినిట్ టూ మినిట్ ఫోర్ మినిట్ ఫైవ్ మినిట్స్ అని ఇదంతా చేసిన తర్వాత డైలాగ్ రైటర్ విడిగా ఉంటాడు డైలాగ్ రైటర్ ఏం చేస్తాడు కథ మొత్తం చదివి డైలాగ్ రాసేటప్పుడు దీనికి ఇంత ఓ దీని థర్టీ సెకండ్స్ ఏముందంటే హాఫ్ పేజ్ డైలాగ్ రాస్తే చాలు అప్పుడేమవుతుంది బ్రివిటీ ఇన్ కమ్యూనికేషన్ వస్తుంది బ్రివిటీ ఇన్ కమ్యూనికేషన్ అంటే క్విక్ కమ్యూనికేషన్ కన్సైజ్ కమ్యూనికేషన్ అంటే మీరు ఉదాహరణ ఒక డైలీ సీరియల్ అయితే వీడి ఒక ఇన్సిడెంట్ నాకు నా భార్య జరిగింది మే ఇద్దరం అంటాం నా భార్య వెళ్ళి వాళ్ళ ఇంట్లో పుట్టింట్లోకి వెళ్ళి చెప్తుంది ఆయన ఇలా అన్నారండి అని నేను వెళ్ళి మా నాన్నకి చెప్తాను మళ్ళీ వాళ్ళ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారితో చెప్తారు ఇలా అంది మధ్యాహ్నం సరస్వతి ఇంటికి వచ్చింటా ఇలా అంది అని చెప్తాడు అది విస్తారణ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఏదో ఏదో లాగాలని కాదు ఏది తీసినా మాకు ఒకటే ఖర్చు మీరు ఇవాళ చూస్తారు రేపు చూడరా సీరియల్ రేపు చూస్తే ఇదేంటరా కదా నాకు అర్థం కాలేదు అనుకోవాలని మీకు పదిసార్లు రిమైండ్ చేస్తూ ఉంటాయి ఇది కదా ఇది కదా ఇది కదా ఇది కదా అని ఈ సీరియల్ అయితే యూ హ్యావ్ ఎ లిబర్టీ టు డూ ఇట్ అదే సినిమా అయితే ఒకేసారి టూ అవర్స్ టూ అవర్స్ టెన్ మినిట్స్ డ్యూరేషన్ కంటే మించి ఉండకూడదు అందులో పాటలు ఫైట్లు తీస్తే డైలాగ్ వర్షన్ ఓన్లీ ఒక తొంభై సెకండ్ నిమిషాల పాటం ఎనభై ఐదు నిమిషాల పాటో డైలాగ్ వర్షన్ ఉంటుంది ఈ డైలాగ్ వర్షన్లో దాని ప్రాముఖ్యత ఏంటి ఎంత ప్రివిటీగా చెప్పాలి అనేది ఉంటుంది అదే అడ్వర్టైజ్మెంట్ సినిమా తీసుకుంటే థర్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ లోపల టోటల్ కాన్సెప్ట్ అంతా అందులో ప్రజెంట్ చేయాలి కదా ఇప్పుడు వస్తున్న మనకు పాపులర్ మీడియం అయింది షార్ట్ ఫిలిమ్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అని వస్తున్నాయి దాంట్లో మొత్తం కదా ఈ టెన్ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో చూపించాల్సి వస్తుంది అలా మన బ్రివిటీగా ఏం జరిగింది కరెక్ట్గా టక్ మన వాడి కట్ చేయంగానే అక్కడికి వెళ్ళిపోతుంది సీరియల్ అయితే కట్ చేయంగానే అక్కడికి వెళ్ళదు వాడు రావటం కార్ ఎక్కటం మళ్ళీ దిగటం యువతలో వాడు చూడటం ఈ లోపల టచ్ టచ్ టస్ అందరికీ క్లోజ్ షాట్లు కొట్టడం ఇది తీసుకెళ్తారు మనం ఆఫ్టర్ డైలాగ్ స్క్రిప్టు షూటింగ్ దగ్గర షూటింగ్ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు ఈ కథలో హీరోయిన్ తండ్రికి ఎన్ని సీన్స్ ఉన్నాయి ఎనిమిది సీన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉంటాయి ఒకటి ఫ్లైట్లో ఒకటి ఎయిర్పోర్ట్లో ఒకటి ఇంట్లో ఒక ఆఫీస్లో ఒకటి గుళ్ళో ఒకటి పెట్టి మండపంలో అని అంటే ఏ రోజులు అవి షూట్ చేస్తారో ఆ డేట్స్ నా దగ్గర మూడు నెలల ముందర తీసుకుంటారు ఇప్పుడు సుకుమార్ గారు ప్రొడ్యూసర్ కింద ఒక సినిమా తీస్తున్నారు డైరెక్టర్ హరికృష్ణ అతను కొత్త అబ్బాయి ఆ సినిమా పేరు దర్శకుడు అది ఎల్లుండి స్టార్ట్ అవుతుంది నా పాత్ర ఐఎమ్ జస్ట్ అంటే నన్ను ఈ మూడు రోజులు అడితే మూడు రోజులు కుదరదు అని లెవెంత్ అండ్ ట్వెల్త్ని వెళ్తున్నాను హీరోయిన్ ఫాదర్కి యాక్ట్ చేస్తున్నాం ఈ డేట్స్ ఎప్పుడు తీసుకుంటారంటే ఒక మూడు నెలల ముందరే తీసుకున్నా అంటే ఎంత ప్లానింగ్ అవుతున్నాం మీకు ఎందుకు చెప్తున్నా అంటే సినిమాయే కదా అని మీరు అనుకుంటారని చెప్తున్నాను ఈ ఈ డేట్లు తీసుకుని దీన్ని షూటింగ్ షెడ్యూల్ చేస్తారు ఆ రోజు ఆర్టిస్టులు ఎవరు ఎవరెవరు రావాలి వాళ్ళు వేసుకోవాల్సిన కాస్ట్యూమ్స్ ఏంటి వాళ్ళకున్న గెటప్స్ ఏంటి వాళ్ళు వాళ్ళతో పాటు ఎవరు రావాలి జూనియర్ ఆర్టిస్టులు కావాలా ప్రాపర్టీ ఎవరు వాడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడా వాడికి నెత్తమే టోపీ ఉండాలా వద్దా సహా అన్నీ నోట్ చేసి ఒక షెడ్యూల్ చేసేస్తారు కంప్లీట్గా ఇది చేసిన తర్వాత షూటింగ్ దగ్గర వస్తారు షూటింగ్ దగ్గర వచ్చినప్పుడు నాకు పలకటము లేకపోతే రైటర్ రాసింది కొంచెం కంఫర్టేబుల్ లేకపోవటము డైరెక్టర్ కానీ ఆర్టిస్టులు కానీ దాన్ని ఓన్ చేసుకుంటారు ఓన్ చేసు ఏంటి రాదా అలా ఉన్నావు అని నేను ఏమ్మా అలా ఉన్నాయండి తల్లి అంట మళ్ళీ ఇది కొట్టేసి అక్కడ రాసుకోవాలడు వాడు మళ్ళీ తిరిగి ఒక అస్టెంట్ డైరెక్టర్ దీనికోసం ఉంటాడు ఈ డైలాగ్ స్క్రిప్ట్ ఎలా చెప్పావో అదంతా కొట్టేసి మళ్ళీ దాన్ని రాస్తాడు తిరిగి రాసి ఎందుకు రాస్తాడు అంటే ఎడిటింగ్ దగ్గర ఇంకోటి ఎవడో ఉంటాడు వాడు షూటింగ్కి రాడు ఎడిటర్ ఈ ముక్కలన్నీ కలిసి జత చేయాలి కదా టైలర్ కుట్టినట్టు అక్కడ తీసినవి ఇక్కడ తీసినవి ఆరో తీసినవి ఈరో తీసినవి అన్నీ ఒక ఫ్లోలో పెట్టి తను ఎడిట్ చేస్తాడు ఎడిటెడ్ స్క్రిప్ట్ అంతా వచ్చిన తర్వాత దాన్ని ఒక ఆయత మీద రాస్తారు నేను తిరిగి వెళ్ళి డబ్బింగ్ చెప్పాలి డబ్బింగ్ చెప్పినప్పుడు ఏమా రాధా అని అట్లా ఉండదు నేను ఏం చెప్పానో అదే ఉంటుంది అక్కడ ఏం తల్లి అలా ఉన్నావు ఏంటి అన్నానుకో ఏం తల్లి అలా ఉన్నా ఉంటుంది అది నేను చూసి డబ్బింగ్ ఇట్లా టప్ అని చెప్పేస్తాను అనమాట నేను ఈ డబ్బింగ్ ఎంత అయిన తర్వాత ఈ సినిమా ఈ స్క్రిప్ట్ తీసుకుని సెన్సార్ దగ్గరికి వెళ్తుంది సెన్సార్లో వాళ్ళు కట్లు చెప్పినా వాళ్ళు అబ్జెక్షన్ చెప్పినా మళ్ళీ అవి తీసేస్తారు అవి తీసేసిన తర్వాత కానీ ఫైనల్ స్క్రిప్ట్ తీసి మళ్ళీ సెన్సార్ సబ్మిట్ చేస్తే సెన్సార్ ముద్రేసిన దాకా ఈ స్క్రిప్ట్ వాల్యూ ఎక్కడితో అయిపోదు దీన్ని ఇతర ఇతర భాషల్లోకి మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాలన్నా డబ్ చేయాలన్నా లేకపోతే రైట్స్ అమ్మాలన్నా మళ్ళీ దానికి ఇంగ్లీష్ వర్షన్ నోట్స్ తెలుగు వర్షన్ నోట్స్ మలయాళం వర్షన్ నోట్స్ కన్నడ వర్షన్ నోట్స్ ఇంత రాసుకుంటారు ఒక కదా అని తేలిగ్గా తీసేయకండి అర్థమైందా నచ్చిందా మొత్తం ఒక ఐడియాని ఒక సినిమాగా చేయడానికి కనీసం నాలుగైదు నెలలు పడుతుంది ఒక ఐడియాని ఒక సినిమాగా చేయడానికి కనీసం నాలుగైదు రోజులు పడుతుంది దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది రైట్ బ్రెయిన్ యాక్టివిటీ ఎలా అంటే మన అందరం కూడా మన రైట్ బ్రెయిన్ యాక్టివిటీని యూజ్ చేసుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి మనం ఇల్లు కొన కట్టాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం ఫస్ట్ ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాం సార్ నా దగ్గర రెండు వందల యాభై గజాలు ఉంది ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ దిస్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ దట్ మా ఇంట్లో రెండు బెడ్రూమ్లు ఉండాలి పైన ఉండాలి నాకు డైనింగ్ రూమ్ ఉండాలి డ్రాయింగ్ రూమ్ ఉండాలి మా వాడికి కిచెన్ మాత్రం చాలా బాగుండాలంటుంది మా అమ్మ వచ్చి డాడీ కొంచెం నా గది ముంద రుజ్యాలు ఉంటే బాగుంటుంది అంటే మా వాడు వచ్చి నాకు కొంచెం సౌండ్ ప్రూఫ్ చేయించిన గిటార్ వాయించుకోవాలంటాడు ఇవన్నీ చెప్తాం కదా అవునా కదా దెన్ ఓన్లీ యూ కెన్ బ్రాండ్ యువర్సెఫ్ సపోజ్ నువ్వు వెళ్ళి ఒక చాక్లెట్ కొనాలనుకో ఏం చాక్లెట్ కొడతావు సూపర్ మార్కెట్లో డెయిరీ మిల్క్ నువ్వు కొనాలంటే ఫైవ్ స్టార్ మీరు ఏదైనా ఉప్పు కొనాలంటే ఏం కొంటారండి కవిత గారు టాటా సాల్ట్ ఎందుకు కిసాన్ వద్దా అన్నపూర్ణ బాగుండదా అక్కడ పది ఉప్పులు ఉంటాయి పది ఉప్పులు ఉన్నప్పుడు ఈ టాటా సాల్ట్ ఒకటి ఆవిడ ఉప్పు కొనాలి అనగానే మంచి ఐరన్ కలిగింది టాటా సాల్ట్ మీ పిల్లలందరికీ పౌష్టికాహారం టాటా సాల్ట్ టాటా 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 సాల్ట్ సాల్ట్ అది ఇక్కడ గు అలా వచ్చేటప్పుడు టాటా 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 అని గట్టిగా పట్టుకుని తీసుకుని వస్తాం అంటే దట్ ఈస్ కాల్ బ్రాండ్ ఈక్విటీ కదా ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ బ్రాండ్ అవేర్నెస్ ఇది బ్రాండ్ ఈక్విటీ దాని తర్వాత మనకి బ్రాండ్ లాయల్టీ వస్తుంది మా ఇంట్లో టాటా తప్పే ఇంకొనం ఏరియాల కంటే మా ఆయన మా ఆయన కంటే నాకు ఏరియాలే ఎక్కువ ఇష్టం ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ నిన్న వాళ్ళం ఉన్నాయి కదా ఇవన్నీ నెక్స్ట్ టైపు దాని తర్వాత బ్రాండ్ రీకాల్డ్ వాల్యూ మళ్ళీ కొనాలన్నప్పుడు మనం ఇదే కొంటామా ఇంకోటి కొంటామా ఇంత ఫిలాసఫీ ఉంటుంది అలాగే మన రైట్ బ్రెయిన్ యాక్టివిటీ మొదలెడితే వీ కెన్ డూ క్రియేటివిటీ వాట్ ఈస్ క్రియేటివిటీ బీయింగ్ డిఫరెంట్ హౌ కెన్ వీ బీ డిఫరెంట్ థింకింగ్ ఇన్ అ డిఫరెంట్ స్టైల్ ఎలాంటప్పుడు వస్తుంది ఎలా అయితే ఒక నది తన ఒడ్లు పట్టుకుని స్ట్రేట్గా ఉండదు కదా నది ఒడ్డు ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇలా తిరిగి ఎలా తిరిగితే అంటే ఒడ్డు స్వభావం బట్టి నది ఎలా పారుతుందో అలా మన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా అట్లా వెళ్ళటమే క్రియేటివిటీ నథింగ్ ఎల్స్ విభిన్నంగా కొత్త కారే భలే ఉందిరా అనిపించేలా చేయటమే క్రియేటివిటీ ఇలా చేయాలంటే వాట్ యూ హ్యావ్ టు డూ యూ హ్యావ్ టు డూ థింక్ ఆఫ్ ఏం చేయాలి నేను ఎందుకు చేయాలనే బ్రెయిన్ స్టామింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఐడియాస్ చేసుకోవాలి ఎప్పుడొస్తాయి ఐడియాస్ ఎప్పుడైనా రావచ్చు అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు చట్టుక్కున్న యురేకా అని ఇక్కడ వస్తే కార్టూన్ దాకా ఇక్కడ పాపప్ వస్తుంది ఎస్ యురేకా మూమెంట్ అని లేచి కాగితం మీద ఇప్పుడు నేను రాసుకున్నా కదా అలా రాసు ఇది సినిమా చేయొచ్చు ఐఎమ్ షూర్ ఐ కెన్ మేక్ ఎ స్టోరీ అవుట్ ఆఫ్ దిస్ ఎలా తను చెప్పిన ఇన్సిడెంట్ తను చేసింది ఇది ఈ నిజానికి ఇది ఒక ఇంగ్లీష్ సినిమా కూడా ఉండొచ్చు నాకు తెలియదు బట్ స్టిల్ ఏదైనా అట్లాంటి సినిమా మనం మన మనం చేయొచ్చు అనమాట ఎలాంటి ఇట్లాంటి ఐడియాస్ అన్నీ నోట్ చేసుకుని ఈ పర్స్పెక్టివ్తో ఆలోచిస్తే తప్ప చేయవు నేను కానీ గంప కానీ మనోహర్ కానీ మనం ఏం చెప్తున్నామంటే ఆయన చెప్పి మేము చెప్పేవి మోస్ట్లీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాం ఎలా చెప్తామంటే అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ చెప్తాం ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అంటే మనం చూసే ప్రతిదీ ఈ యాంగిల్లో వెళ్ళి పిల్లలకి పనికొచ్చే విధంగా మనం ఎలా ప్రజెంట్ చేయొచ్చు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందరికీ మామూలు కాకుండా ఏ ఫార్ యాపిల్ బీ ఫార్ బిస్కెట్ అని ఎలా చెప్పొచ్చు అన్నది మన ఎక్స్పీరియన్స్ వల్ల మాకు చెప్తూ ఉంటుంది అది మనం ప్రజెంట్ చేస్తూ ఉంటాం ఇలా ప్రజెంట్ చేయాలంటే మీకు ఈ దృష్టి ఉండాలి నేను విభిన్నంగా ఉండాలి ఇట్ ఈజ్ ఈజీ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఏముంది టన్ ద పేజెస్ లన్ ద వర్క్ ఆగస్టు పదిహేను లాస్ట్ ఇయర్ ఎంత బడ్జెట్ కేటాయించను మూడు వందల ఎనభై మూడు రూపాయలు మనం కూడా చూడులు వెనక్కి తిప్పి ఏమి చేశారు అనాథాశ్రమానికి వెళ్ళి ఇరవై రెండు యాపిల్స్ పంచారు నేను కూడా పంచి ఫోటో తీసుకుంటాను ఇస్ ఇట్ లైఫ్ వాట్ యుయింగ్ ఇఫ్ యు డోంట్ యాడ్ వాల్యూ టు వాట్ యు ఆర్ డూయింగ్ మనం చేసే ప్రతి పని వెనుక మన స్టాంపు లేకపోతే మనకు ఆనందాన్ని కనిపించతే మనలో కొత్త రకమైన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కనిపించకపోతే రెండో రోజు రాత్రి పన్నెంటికి కూడా యాభై ఐదేళ్ల వయసున నేను మాట్లాడలేను అగ్రిడ్ ఆర్ నాట్ ఇలా చేయటం అనేది మన క్రియేటివిటీ ఓ క్లాస్ రూమ్ అవుతుంది ఆ క్లాస్ రూమ్లో రెండో క్లాస్ పిల్లలందరూ కూర్చున్నారు వర్షం పడుతుంది బయట టీచర్ అలా పిల్ల సేపు కాసేపు క్లాస్ చూడమన్నాడు ఈ డ్రాయింగ్ రూమ్ టీచర్ క్లాస్ రూమ్లోకి వచ్చేటప్పటికి అక్కడ మొత్తం పిల్లలందరూ అల్లరి చేస్తున్నారు టీచర్ వచ్చి కిడ్స్ లెట్స్ ప్లే ఏ గేమ్ అన్నాడు అనగానే ఏ గేమ్ అని అందరూ కూర్చున్నారు అక్కడ ఒక కొంచెం ఫ్యాట్గా చెబ్బిగా ఉన్నాడు వాడు అడిగాడు సార్ ఏం గేమ్ సార్ అన్నాడు మీలో ప్రతి ఒక్కరు చాక్పీస్ తీసుకుని మీదకి మీదకెళ్ళి స్ట్రేట్ లైన్ గీయాలి అన్నాడు అనగానే ఆ పిల్లాడు ఏమన్నాడు తుస్ అన్నాడు ఏమైందిరా నీకు అన్నాడు ఇందులో ఏముంది సార్ వాడు వస్తాడు నిలువుగా గీస్తాడు ఇంకోటి వస్తాడు అడ్డంగా గీస్తాడు ఇంతమించి ఏముంటుంది సార్ అన్నాడు కాదురా నేను చెప్పేది మొత్తం వినండి ఈచ్ వన్ ఆఫ్ యూ షుడ్ డ్రాయ్ ఏ స్ట్రేట్ లైన్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్లియర్ స్ట్రేట్ లైన్ మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్ట్రేట్ లైన్ గీయాలి ముందు వాళ్ళకంటే విభిన్నంగా ఉండాలి గీయాలి అని చెప్పి చెప్తాడు ఒకడు వస్తాడు స్ట్రేట్ ఇట్లా గీస్తాడు సెకండ్ వచ్చి ఇక్కడ వస్తాడు ఇక్కడతో అయిపోవాలి కానీ మూడో వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి ఇట్లా స్లాంట్ లైన్ గీస్తాడు ఈ స్ట్రేట్ లైన్ ఎలా అవుతుంది అంటాడు చూడండి సార్ ఇక్కడి నుంచి చూడండి స్ట్రేట్గా కనిపిస్తుంది స్ట్రేట్ లైన్ అంటు టీచర్స్ ఫైన్ ఇంకోళ్ళు వచ్చి స్లాంట్ లైన్ ఇలాగ ఇస్తారు ఇది ఎలా స్ట్రేట్ లైన్ అయిందంటే అది స్ట్రేట్ లైన్ లెఫ్ట్ డౌన్ రైట్ టాపు ఇది లెఫ్ట్ అప్ రైట్ డౌను ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలియర్ అంటాను ఇంకో అమ్మాయి వస్తుంది మన డాక్టర్ ఆఫ్ దుర్గాప్రసాద్ వచ్చి చాక్ పీస్ తీసుకుని డాష్ 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 అని పెడుతుంది నాలుగు డ్యాష్లు టీచర్ అంటే నాలుగు డాషల్ స్టేట్ లైన్ ఎట్లా అవుతాయండి ఇట్స్ అ స్ట్రేట్ లైన్ అంటాడు హౌ కెన్ బి ఫోర్ స్టేట్ డాషెస్ కెన్ బీ స్టేట్ మీరు చూడల్లో తేడా ఉంది సార్ నాలుగు డాషలు స్ట్రేట్ లైన్ అంట ఎలా చెప్పునైనా అంట మీరు ఒకటే కలర్ చూస్తున్నారు సార్ మీరు వైట్ని మాత్రమే చూస్తున్నారు అది బ్లాక్ అండ్ వైట్ స్ట్రేట్ లైన్ ఇప్పుడు చూడండి బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్లియర్ స్ట్రెయిట్ లైన్ అంట టీచర్స్ సార్ ఫ్యాంటాస్టిక్ ఇంకో అబ్బాయి వస్తాడు వచ్చి ఎక్కడెక్కడ వైట్ ఉందో అక్కడ బ్లాంక్ లేదు ఎక్కడెక్కడ బ్లాక్ ఉందో అక్కడ వైట్ పెడతాడు సార్ అది బ్లాక్ అండ్ వైట్ స్టేట్ లైన్ సార్ ఇది వైట్ అండ్ బ్లాక్ స్టేట్ లైన్ సార్ డిఫరెంట్ ఫ్రమ్ ఎర్లియర్ స్టేట్ లైన్ సార్ అంటాడు ముగ్గు అలవాటు ఉన్న ఒక అమ్మాయి వస్తుంది తను పీస్ తీసుకుని అడ్డంగా ఇట్లా గీస్తుంది టీచర్ అంటాడు ఇదేంటన్నాడు ఇట్స్ ఎ బ్రాడ్ వైట్ లైన్ విత్ బ్లాక్ బార్డర్ అప్ అండ్ డౌన్ బ్లాక్ మీరు చూడటల్లా ఉట్టి వైట్ మాత్రమే చూస్తున్నారు అంటాడు టీచర్ సెడ్ ఫెంటాస్టిక్ ఇంకో అబ్బాయి వచ్చి చాక్ పీస్ రెండు పీసులు కింద చేసి రెండు సమాంతర రేఖలు ప్యారల్ లైన్స్ హారిజెంటల్గా పైనోటి ఒకటి కిందోటి గీస్తాడు టీచర్ సార్ ఇట్ ఇస్ చీటింగ్ ఎందుకంటే ఒక లైనే గీము నువ్వు రెండు లైన్లు గీసావు పైగా ఆారిజంటల్ లైన్ ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేసి ఇప్పటిదాకా చేశారు మరి నువ్వెందుకు ఇట్లా చేసావు అంటాడు దాని ఆ అమ్మాయి ఉంటుంది లేదు సార్ మీరు తప్పుగా చూస్తున్నారు ఇట్స్ ఏ బ్రాడ్ బ్లాక్ లైన్ విత్ వైట్ బార్డర్ అప్ అండ్ డౌన్ మీరు బార్డర్ చూస్తున్నారు సీరియల్ లోపల చూడలేదు అన్నాడు బై దిస్ టైం అందరూ అయిపోయి తుస్తున్నవాడు ఒకడు కూర్చున్నాడు టీచర్ నాడు రారా బాబు నువ్వు కూడా ఏదోటి చేయన్నాడు నేను చేయను సార్ అన్నాడు ఎందుకు చెయ్యవురా అన్నాడు నేను చేయను సార్ అన్నాడు ఎందుకు అన్నాడు నేను ఏదో చేస్తా మీకు అర్థం కాదు మళ్ళీ నన్ను అడుగుతారు నేను అర్థం చెప్తా నా స్టూడెంట్ నాకంటే గలవాడు అంటాడు ఇంత బాధ ఎందుకు సార్ నేను రానంటాడు లేదు రేదైనా ప్లీజ్ రా గురువు ఎప్పుడు స్టూడెంట్ కో ప్రగతే కోరుకుంటాడు రా అంటాడు వీడు వచ్చి సింపుల్గా డాట్ పెడతాడు టీచర్ అడుగుతాడు ఇదేంటారు ఇంత బద్ధకం కూడా నువ్వు డాట్ పెట్టావు అంటాడు రే సార్ ఇట్స్ ఏ స్టేట్ లైన్ అంటాడు హౌ డాట్ కెన్ బి ఏ స్టేట్ లైన్ అంటే మీరు చూసే పద్ధతిలో ఉంటుంది సార్ అది ఇలా ఉంది మీరు ఇక్కడి నుంచి చూస్తున్నారు అంతే అంటాడు అంటే ఇఫ్ యు ఎక్స్పాండ్ యువర్ రైట్ బ్రెయిన్ థింకింగ్ మనం ఎలా విభిన్నంగా చేయొచ్చు అంటే ఇంకా వేరే దారి లేదు అన్నప్పుడు క్రియేటివిటీ మొదలవుతుంది ఇంకా వేరే దారి లేదు ఇంకో గంటలో నేను నేను మనం చెప్పాను కదా ఒక గిఫ్ట్ నేను నా వైఫ్ నేను నా బాండింగ్ ఐ షేర్ దట్ ఇంకా వేరే దారి అప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నా రియల్ లైఫ్లో మా అమ్మాయి బర్త్డే ఫిఫ్త్ సిక్స్త్తో సెవెంత్తో నాకు గుర్తు లేదు షూటింగ్ నుంచి వచ్చా వచ్చేటప్పుడు తను చెప్పింది మా మిస్సెస్ మీరు వచ్చేటప్పుడు బార్బీ బర్త్ బొమ్మ కొనుక్కురండి దాని పిల్లో కింద పెట్టేద్దాం పొద్దున్నే లేస్తే సర్ప్రైజ్ ఉంటుంది దానికి ఆల్రెడీ చెప్పాను నాన్న సర్ప్రైజ్ చేస్తారే నిన్ను రేపని చెప్పేసి ఈ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఎట్ ఆల్ అని చెప్పి చెప్పింది మనం యథాలాపంగా బయటకు వచ్చి మీటింగ్ అయ్యి కింద ఖర్చు కూర్చొని డచ్చాలు కొట్టుకుని ఇటు చేరు అడిజేరు రాత్రి పదకొండున్నరకి ఇంటికి వచ్చాం ఫస్ట్ క్వశ్చన్ మా మిస్సెస్ అయ్యిందంటే నా వైఫ్ ఆ బొమ్మ తెచ్చారా అని అరే మర్చిపోయాను నేను అక్కడి నుంచి మామూలుగా మగవాళ్ళకు ఒక అహంకారం ఉంటుంది నీకెందుకు చిక్కడపల్లి వెళ్తా షాప్ మీద బోర్డు ఉంటుంది బోర్డు కింద ఫోన్ నెంబర్ ఉంటుంది అది చూసి ట్రై చేస్తా ఇది చూసి ట్రై చేస్తా ఇలా చేస్తా అలా చేస్తా అని ఏదో చెప్పారు తనంది కాదండి ఏదైనా ఆలోచిద్దాం అప్పుడే మాకు ఈ డాట్ మ్యాట్రిక్స్ కంప్యూటర్ సిస్టమ్ ఇంట్లో వచ్చింది జస్ట్ కొత్తదనమాట దానికి విత్ ప్రింటర్ అది కొందాం మేము వెంటనే ఏం చేస్తాం ఇద్దరం కదా ఆలోచించి హ్యాపీ బర్త్డే నీ హారికాని చిన్న చిన్న స్లిప్స్ దగ్గరించి పెద్ద పెద్ద దగ్గర చేసి ఇది పొద్దున్న లేవగానే ఏం చేస్తుంది కళ్ళు తెరుస్తుంది ఆ కళ్ళు తెరిచంగానే దాని మీద ఎదురుగా ఉన్న దాని అల్లమార మీద హ్యాపీ బర్త్డే నీ హారికాని రాయాలి తర్వాత నడుచుకుంటూ డై బెడ్ మన బాత్రూమ్కి వెళ్తుంది దాని మీద రెస్ట్ రూమ్ మీద హ్యాపీ బర్త్డే నీ హారిక రాయాలి తలుపేస్తుంది వెనక రాయాలి టవల్ తీసుకుంటుంది దాని మీద పెట్టాలి బ్రష్ తీసుకుంటుంది టంక్ క్లీనర్ తీసుకుంటుంది ఎంత దాకా వెళ్ళిందంటే ఆటో వస్తే ఆటో ఇది చెలపల ఆటో మీటర్ మీద పాటలో వెనకాల కూడా అంటిచ్చేసాం మొత్తం అంతా అంటిచ్చేటప్పుడు అది ఎంత థ్రిల్ అయిపోయిందంటే అసలు స్టన్ అయిపోయింది అది ఎక్కడికెళ్ళి పుస్తకాలు ఇవాళ ఏం టైం టేబుల్ ఉంది సైన్స్ ఉంది సైన్స్లో ఏ పాట ఉంది ఆ పాటల దగ్గర హ్యాపీ బర్త్డేని అరికని అది ఏది ముట్టుకుంటే అది హ్యాపీ బర్త్డే వచ్చేలా చేసాం దాన్ని అలా ఆనందింపజేసి స్కూల్ పంపించి అది వచ్చే లోపల బొమ్మ పంపెట్టి అక్కడ పెట్టారు అనమాట అంటే జస్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ సేయింగ్ ఇంకోసారి వర్షం పడుతుంది కార్లో మొత్తం ఇరుక్కుపోయాం కారు సరిగ్గా రావట్ల మెకానిక్ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వర్షం నేను నా మిస్సెస్ ఇద్దరు పిల్లలు వర్షం ఫోన్ ఒక పది నిమిషాలు వస్తా సార్ వర్షం దగ్గరికి అన్నాడు నగర్ చౌరస్తాలో పక్కగా పోనీ కార్ దగ్గర అవుతున్నా మా నా వైఫ్ బర్త్డే ఆ రోజు ఎవరో ఇంటికి వెళ్ళి ఎవరో ఫంక్షన్కి వెళ్ళి ఒక బుకే ఇచ్చేసి అక్కడి నుంచి అక్కడ డిన్నర్ అక్కడ చేయకుండా బయట హోటల్కి వెళ్ళి చేయాలి ఇది ప్లాన్ మా అబ్బాయి చాలా చిన్నవాడు వాడు ఐదేళ్ళు ఆరేళ్ళు ఉన్నాయి అప్పుడు వాడు నాన్న ఎందుకు నాన్న అక్కడికి వెళ్ళకపోతే ఏమవుతున్నాడు మనం డైరెక్ట్ హోటల్కి అన్నాడు లేదురా ఫార్మాలిటీ రా ఇయ్యపోతే బాగుండదు వాళ్ళు పిలిచారు కదా మనం వెళ్ళపోతే బాగుండదు ఇట్స్ ఎ ఫార్మాలిటీ అన్న ఫార్మాలిటీ అంటే ఏంటి అని అడిగాడు వాడు పడితే వాళ్ళ అక్క చెప్పింది ఫార్మాలిటీయా సూట్ వేసుకు టీ తాగితే ఫార్మాలిటీ అంది ఫార్మల్గా టీ తాగితే ఫార్మాలిటీ అంది అక్కడి నుంచి మొదలైంది జోక్ కింద నూట ఎనిమిది పేర్లు రాశాం టీ మీద అష్టోత్తరం అని చెప్పి ఫార్మాలిటీ యూనివర్సిటీలో తాగితే యూనివర్సిటీ నాన్న ఇస్తే ఫ్రెటర్నిటీ అమ్మ టీ ఇస్తే మెటర్నిటీ తమ్ముడు ప్రీతి ఇస్తే ఫ్రెటర్నిటీ టీ కింద పడితే గ్రావిటీ టీ చెట్టు కింద తాగితే నేటివిటీ ఇట్ట మొత్తం రాసుకుంటూ చిరంజీవి టీ తాగితే సెలబ్రిటీ ఇట్ట రాసుకుంటూ అన్ని టీలు నూట నూట ఎనిమిది టీలు రాసి అది మొత్తం లిస్ట్ చేసి నెక్స్ట్ టైం జంజాలాసోత్సవం ఫంక్షన్లో నేను చదవగలి అనమాట అంటే యూ హ్యావ్ టూ చాయిసెస్ అక్కడ తిట్టుకుంటూ తిమ్ముకుంటూ బయట వర్షం పడుతోంది వీళ్ళు రాలేదు అనుకోవటం ఒకటి ఉన్న టైంని మనం ఎలా చేసుకుంటాం ఇఫ్ యూ ఎక్స్పాండ్ అండ్ ఓపెన్ ఇఫ్ యూ ఓపెన్ అండ్ ఎక్స్పాండ్ యువర్ రైట్ బ్రెయిన్ మీ కుడివైపు భాగాన్ని ఆలోచిస్తే క్రియేటివిటీ తన్నుకు వస్తుంది ఏం చేయాలి అని ఒక బ్రెయిన్ స్టామింగ్ చేస్తే ఏదైనా చేయొచ్చు అనే ఆన్సర్ వస్తుంది దట్ ఈస్ వాట్ ఈస్ క్రియేటివిటీ